నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నిధులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు చంద్రన్న నేడు జగనన్న పేర్లతో స్టిక్కర్లు వేసుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఒకటి చెప్పదలుచుకుందని, కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే కుదరదని తేల్చి చెప్పడం జరిగిందన్నారు. కేంద్రం తన వంతు సాయంగా ప్రతి జిల్లాకు సహాయం అందించింది. రాజమండ్రిలో మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్, మారంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని వివరించారు. కేంద్రం జలమిషన్ కింద 6,000 కుళాయి కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. టూరిజం పెంపొందించేందుకు రాజమండ్రి నుంచి లంబసింగి హైవే వేస్తున్నామని, కేంద్రం ఇచ్చిన డబ్బులను జగన్మోహన్ రెడ్డి బటన్లోకి పంచుతున్నారని పురంధరేశ్వరదేవి పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభమై అవినీతిలో కొరిగిపోయిందని ఆరోపించారు. ఈ రకమైన ప్రభుత్వం మనకు అవసరమా అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. బీజేపీకి సేవ చేసే భాగ్యం ప్రజలు కల్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, సమీకరణాలను తెలుసుకుంటానన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వారి స్టిక్కర్లు అంటించుకుంటోందని దుయ్యబట్టారు. ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీని అనుమతించడం లేదని, కేంద్రం పెట్టిన ఆయుష్మాన్ భవ అన్ని ఆసుపత్రుల్లోనూ అమలు అవుతోందని విశ్లేషించారు. ఆయుష్మాన్ భవ కార్డు ద్వారా ప్రతి పేదవాడికి 5 లక్షలు ఖర్చు పెడుతోందని చెప్పారు. దేశంలో ఎక్కడైనా ఈ కార్డుపై వైద్యం అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్, జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు. లేదు లేదండి, ఫెడరల్ సిస్టమ్ లో సాధారణంగా ఏదైనా ఒక కార్యక్రమం జరిపినట్లయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అది రాష్ట్ర ప్రభుత్వ మాధ్యమంగా జరగాలి. ఇవాళ జీవన్ జ్యోతి యోజన ఉందండి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా మోడీ జీవన్ జ్యోతి యోజన అని పెట్టల. ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ గారు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, కానీ ప్రధానమంత్రి ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అని ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారండి దాన్ని? చంద్రన్న భీమా. మేము గట్టిగా ప్రశ్నిస్తే ఎక్కడో ఒక మూల ఆంగ్ల అక్షరాలతో PMJJY అని రాశారు. మీకు తెలుసా నాకు తెలుసా PMJJY అని అంటే ఏమిటో? అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న భరోసా. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో స్టేట్ల మాధ్యమంగా మేము కార్యక్రమాలు చేయాలి కాబట్టి వారి పేర్లు మార్చుకుంటున్నారు. కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మీరు పేరు మార్చడానికి వీల్లేదు అని నిర్ణయం తీసుకుంది. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న పనులను పరిశీలించి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని విశేషాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలింగ్ బూత్ కమిటీల కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు జరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. రాజమహేంద్రంలో జిల్లా బూత్ స్వశక్తీకరణ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శక్తి కేంద్రాలు బాధ్యులందరూ 11 మందితో పోలింగ్ బూత్ కమిటీలను నియమించాలన్నారు. మోర్చాలు బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
వివిధ సమస్యలపై పోరాటం చేయడం ద్వారా మోర్చాలు బలోపేతం కావచ్చని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్రం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు, ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కోడూరు లక్ష్మీనారాయణ, కృష్ణ భగవాన్, ఉన్ని కృష్ణన్, షేక్ బాజీ, సత్య గోపీనాథ్, పరిమి రాధాకృష్ణ, కొరగంటి సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసి రాజమండ్రి అర్బన్ జగనన్నకు గిఫ్ట్గా అందజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు. రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావును పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పోలీస్ కన్వెన్షన్ హాల్లో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ కలయిక పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావును నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ విజయానికి మీరు పనిచేస్తే మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా నేను కాపాడుకుంటానని మాట ఇచ్చారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో మన పార్టీ జెండా రెపరెపలాడటమే మనందరి లక్ష్యం కావాలని కోరారు. ఇందుకు నికార్సైన కార్యకర్తలంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త ఒక నాయకుడేనని, ఒకరు తక్కువగా మరొకరు ఎక్కువగా ఉండరని, అందరూ సమానమేనని పేర్కొన్నారు. ఎవరికి వారు తమ అభ్యర్థిగా భావించి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించడమే మన అందరి ఆశయంగా పేర్కొన్నారు. ఈ 4.5 ఏళ్లలో రాజమండ్రి నగర అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేశానని, భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో అంతే ఉత్సాహంగా పనిచేస్తానని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. రాజమండ్రి అర్బన్ రూరల్ నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నా ఏనాడు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. అటువంటి నాయకుల వల్ల ఏం ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు. 2015 గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులుగా 2,000 కోట్లను ప్రభుత్వం అందజేస్తే నగరంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా టీడీపీ నేతలు ఎవరికి స్థాయికి తగ్గట్టు వారు వాటాలేసుకుని దిగమింగారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజమండ్రి నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల కేవలం 400 కోట్లతో డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరూ అభినందించేలా చేసి చూపామన్నారు. నగర రూపురేఖలు మార్చావని వివరాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే రాజమండ్రిని విశ్వనగరంగా గుర్తింపు వచ్చేలా చేసి చూపిస్తానని పేర్కొన్నారు. రాజమండ్రిలో రాజకీయ ఉద్దండులైన నాయకులు మన పార్టీలో ఉన్నారని, వారందరూ ఏకతాటిపైకి వస్తే సునాయాసంగా వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని, త్వరలోనే అందరినీ కలుస్తానని ఎంపీ తెలిపారు. వైఎస్ఆర్సీపీ మళ్ళా అధికారంలోకి రాగానే వివిధ పదవుల్లో నియమించేలా జగన్ను కోరతానని పేర్కొన్నారు. ఇక్కడ మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గెలవకపోవడమే అది పెద్ద లోటు. ఎందుకంటే మనకు ఒక పెద్ద దిక్కు మనం కనబడాలి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండాలి. మనం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే కింద మనం గెలుచుకుంటే ప్రతిరోజు ఏ సమస్య వచ్చినా కానీ ఆ ఎమ్మెల్యే వచ్చి మనకి అండగా నిలబడతారు. ఇక్కడ మనం చూస్తే ఒక 3-4 కోఆర్డినేటర్లు మారడం జరిగింది పార్టీ తీసుకున్న నిర్ణయాలు బట్టి. అంటే ఇక్కడ కోఆర్డినేటర్లు పెట్టడము మార్చడము పెద్ద విశేషం కాదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో ఇక్కడ ఆశించేది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఆ జెండా ఎగరడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తేనే మేము ముందుకు తీసుకెళ్ళడానికి ముందు
రౌత సూర్యప్రకాశరావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి బలం శక్తి ఏమిటి అంటే ప్రముఖులంతా ఆ పార్టీలోనే ఉన్నారని పేర్కొన్నారు. రాజమండ్రి నగరం తెలుగుదేశం పార్టీ అడ్డా కాదు. 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించి గెలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివృద్ధి అంటే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ, తరువాత ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమేనని విశ్లేషించారు. నేను చెప్పాను కదా, విజయత్వం చేయని వ్యక్తి ఆ వ్యూహంలో కొద్దిగా పొరపాటు పడటంలో తేడా జరిగింది. కానీ ఇవాళ ఈ తెలుగుదేశం అట్లా జరిగింది చాలా పొరపాటు. ఎందుకంటే రాజమండ్రిలో మాకు తెలుసుకుంటగా అభివృద్ధి అంటూ బ్రిడ్జీలు కానీ ఇళ్ళు కానీ ఏదైనా అభివృద్ధి అయిందని దివంగత రాజశేఖర రెడ్డి గారు కానించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వరకు ఇవాళ అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు తండ్రి, ఈ రోజు తనయుడు. దానికి ప్రధానంగా 2 విషయాలు. 1, రాజకీయాలు విలువలు పడిపోయినటువంటి రోజుల్లో డాక్టర్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా డాక్టర్ అని చెప్పి చెప్పుకోదాకా గర్వించదగినటువంటి వ్యక్తులు ఎవరు మన పార్టీలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ సౌమ్యులు, స్నేహశీలి రౌత సూర్యప్రకాశరావు లాంటి వ్యక్తి రుడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం హర్షదాయకంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా సరే పరోపకారమే పరమధర్మం అని భావించే రౌత సూర్యప్రకాశరావు లాంటి వారు బహు అరుదుగా ఉంటారని పలువురు పేర్కొన్నారు. చిన్నా పెద్ద, వయసు తారతమ్యం లేకుండా పలకరించి వారి యోగక్షేమాలు విచారించి ఏమన్నా సాయం కావాలా అంటూ అడిగే వ్యక్తి రౌత సూర్యప్రకాశరావు అని వివరించారు. ఇంటింటికి మనతో పాటు తిరిగినటువంటి వ్యక్తి రౌత సూర్యప్రకాశరావు. ఆ తర్వాత మనం అనేక సందర్భంలో మరో మార్పు తీసుకొచ్చినప్పుడు డాక్టర్ గారు తీసుకొచ్చాడు, సంకల్ప పుస్తకం మాత్రం వాడడం లేదు, మళ్ళా ఇంటింటికి తిరిగాడు, గడప గడపకి తిరిగినటువంటి వ్యక్తి రౌత సూర్యప్రకాశరావు. పంతం కొండలరావు మాట్లాడుతూ సేవాభావం కలిగిన రౌత సూర్యప్రకాశరావును రుడా చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకుని నడిపించిన ఎంపీ భరత్రామ్కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రిలో కంబాల్ చెరువు, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ తదితర అభివృద్ధి కార్యక్రమాల జాడలు కనిపించడానికి ఎంపీ భరత్రామ్ కృషి చేశారని విశ్లేషించారు. ఆత్మీయ లేక సమావేశానికి విచ్చేసిన అతిథులు అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాసులను పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుకులా గాండ్లా కార్పొరేషన్ చైర్మన్ సంకేశ భవాని ప్రియ, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, బీసీ రాష్ట్ర జేఈసీ చైర్మన్ మార్గాన నాగేశ్వరరావు, పార్టీ నగరాధ్యక్షుడు అడపా శ్రీహరి, కొల్లేపల్లి శేషయ్య, ప్రసాద్ లహార్నాథ్, టీకే విశ్వేశ్వరరెడ్డి, నక్కాశ్రీ నగేష్, పోలు విజయలక్ష్మి, మార్తిలక్ష్మి, గూడూరు రాధిక, కొత్త విజయలక్ష్మి, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, ఎజ్జరపు మరడయ్య, బాకచెల్ల కృష్ణ, అజ్జరపు వాసు, అరవ సురేష్, ఎంవి రమణ, నేలపాల తమ్మారావు, అరగలబాబు, మజ్జి రూకరత్నం, గుత్తుల మురళీధర్, ఆరిఫ్, మంచాల బాబ్జీ, బొంతా శ్రీహరి, దుంగ మంగ, పెద్దిరెడ్ల శ్రీను, మజ్జి అప్పారావు, కేబుల్ శ్రీను, కరీముల్లాఖాన్, కానిబోని సాగర్, కడల్ వెంకటేశ్వరరావు, ఎన్వి శ్రీనివాస్, పెంకే సురేష్, ఇన్నమూరి దీపు, పలువురు వార్డు ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, రౌతసేన ప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ పదవి రావడానికి నిర్విరామంగా చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు భరత్రామ్ గారికి అభినందనలు చెప్తూ మనందరి మీద ఒక బాధ్యత ఉంది. ఏంటంటే మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో ఎక్కడా కూడా జరగట్లేదు. ఇదంతా కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సుమారుగా 2 కోట్ల 30 లక్షల మంది మనం సంక్షేమం ఇస్తున్నాం. 4,07,000 కోట్లు సంక్షేమాన్ని ఖర్చేస్తున్నాం. ఇదంతా కూడా మనం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యత మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజమండ్రి ప్రజల్లో మంచి జోష్ తీసుకొచ్చి రానున్న
రాజమండ్రి ఈట్ స్ట్రీట్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన రెండు షాపులను టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. రాజమండ్రి ఈట్ స్ట్రీట్లో అగ్ని ప్రమాద ఘటన స్థలానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణలు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలన చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులను కానీ, వివిధ పార్టీల నాయకులను కానీ, ప్రముఖులను కానీ సంప్రదించకుండానే ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఈట్ స్ట్రీట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు దాన్ని ఎవరో గుర్తించి ఆ మంటలను ఆపారని అన్నారు. అసలు అది ఈట్ స్ట్రీటా, డ్రింక్ స్ట్రీటా అంటూ ప్రశ్నించడం జరిగింది. టెండర్లు వేసి షాపులు దక్కించుకున్న వారే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారా, లేక సబ్లీజులతో వేరే వారి చేతుల్లోకి షాపులు వెళ్లాయా, ఈట్ స్ట్రీట్ గ్యాస్ సిలిండర్లు డొమెస్టిక్ వినియోగిస్తున్నారా అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈట్ స్ట్రీట్ కు ఆనుకుని బడుగు బలహీన వర్గాలకు చెందిన బాలికల వసతిగృహాలు ఉన్నాయని, దానివల్ల ఆయా వసతిగృహాల్లోని విద్యార్థులు ఇబ్బంది పడతారని తామంతా మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. ఇంకొకసారి కనుక పవన్ కళ్యాణ్ ను ప్యాకేజ్ స్టార్ అని సంబోధిస్తే గుడ్డలు విడిదీసి నాలుకొస్తామని హెచ్చరించారు. అసలు ప్యాకేజ్ కు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనని పేర్కొన్నారు. ప్యాకేజ్ ఇవ్వడం వల్లే జగన్మోహన్ రెడ్డి బయటపడ్డారని ఆరోపించారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీష్రావు, టీడీపీ బీసీ సాధికార సంస్థ సెట్టిబల్జిం విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, కార్యనిర్వాహక కార్యదర్శులు ద్వారా పార్వతీసుందరి, కంటిపూడి శ్రీనివాస్, కోశాధికారి శెట్టి జగదీష్, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడపాటి శర్మలారెడ్డి గారి హోటల్ అది ఈటెన్ ప్లే దగ్గరే ఉందట. ఆవిడ బిజినెస్ దెబ్బకొట్టడానికి ఎంపీ మార్గాన్ని భరతరం ఇది పెట్టించాడట. ఇదే ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. మాకైతే తెలీదు, వాళ్ళు చెప్తే మేము అర్థం చేసుకుంటున్నాం. అంటే మీలో మీ కుమ్ములాట్ల కోసం రాజమండ్రి పాడు చేసేది, బలహీన వర్గాల పిల్లలతోట, మీ వాళ్ళ ప్రాణాలతోట మీరు ఆడుకునేది, ఇది మంచి విధానం కాదు. ఇప్పటికైనా సరే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ అసలు షాపులు మీరు ఎవరికి లీజులు ఇచ్చారా, లీజు ఓనర్సే ఉన్నారా లేదా, గ్యాస్ సిలిండర్ ఏం వాడుతున్నారు, దీనికి అధికార పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. కరెంటు మీటర్లు పక్కనే ఉన్నాయి, కనిచూపు మేరలో కరెంటు మీటర్లు ఉన్నాయి. ఫైర్ అవుట్ అయితే అసలు ఊహకందని విధంగా ఇదేదో బ్లాస్ట్ అయిపోతుంది. ఇక్కడ అయినా చలనం లేదు. ఈ రోజు దాకా ఇక్కడికి రాలా, అంగన్వాడీల సమస్యతో ఉన్నారు, ఉపాధ్యాయుల సమస్యతో ఉన్నారు. ఒక్క అధికార పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళరు, కానీ వాళ్ళ కోసం పోరాడితే ఒక్క నాలుగు రోడ్లు మాత్రమే ఇతను చేసింది. దానికంటే అభివృద్ధి అంటే భరత్ అంట, భరత్ అంటే అభివృద్ధి, అవినీతి అంటే భరత్, భరత్ అంటే అవినీతి. అది అందరికీ తెలిసిన విషయం. ఎంత ధైర్యం ఉంటే నువ్వు 70 కోట్లు ఖర్చు పెడతానంటావు? నువ్వు ఎక్కడ ఎవడబ్బ సొమ్ము? రాజమండ్రి ప్రజలారా, అతను 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా తీసుకోండి, అది మన సొమ్ము. ఎంతో అవినీతితోటి దొబ్బిన సొమ్ము అది, మీరు వసూలు చేసి మొత్తం అది మన సొమ్ము కాబట్టి మీరేమి తప్పు చేసినట్టే ఉండదు. రేపు శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులు లక్కీ డ్రాలో పలు బహుమతులు గెలుచుకుంటున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు, రోజుకో స్కూటర్ కార్యక్రమంలో భాగంగా 37 ఎలక్ట్రానికల్ స్కూటర్లు, 2 కార్లను బహుమతులుగా డిసెంబర్ 8 నుంచి జనవరి 14 వరకు ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా ఖాతాదారులకు అందజేస్తున్నారు. డిసెంబర్ 27 ట్రాఫిక్ డిఎస్పీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా నిర్వహించినటువంటి డ్రాలో 19వ బైక్ డ్రాలో విజేతగా అపర్ణ, నెల్లూరు వాస్తవ్యులు కూపన్ నెంబర్ 26/12000-3420 విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ బైక్ విన్నర్కి అభినందనలు తెలిపారు. సంక్రాంతి వరకు కూడా రోజుకో బైక్ గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంక్రాంతికి కారు కూడా గెలుచుకోవచ్చునని వివరాలు తెలిపారు. షాపింగ్ మాల్ వారు వాళ్ళ యాజమాన్యం నెల్లూరులో ఉంటారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ రాజమండ్రిలో ఇక్కడ ఈరోజు డ్రా తీయడం జరిగింది. ఆ డ్రాలో నెల్లూరుకి చెందిన అపర్ణ గారు మోటార్ బైక్ గెలుచుకోవడం జరిగింది. ఈ సింహస్తు షాపింగ్ మాల్లో వీళ్ళు వచ్చిన కస్టమర్స్ని ఎంకరేజ్ చేయడం, మంచి రీజనబుల్ రేట్స్తో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళకి కస్టమర్స్ మరియు జనవరి 1st సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి. రాజమండ్రి ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో మార్గశీర్షం శతావధానం ఘనంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర అవధాన రంగాల కలబోతగా రాణిస్తున్న యువ అవధాని తాత సందీప్ శర్మని మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద గల ధర్మంచెర హాల్లో 4 రోజుల సారస్వత మార్గశీర్షం అష్టావధానాల్లో భాగంగా 3వ రోజు బుధవారం ఉదయం తాత సందీప్ శర్మ అవధానం చేశారు. ఈ అవధాన సభకు విశ్వనాథ గోపాలకృష్ణ అధ్యక్షత వహిస్తూ అవధానం గురించి, అద్వైతం గురించి వివరించారు. కళా తపస్వి డాక్టర్ ధూళిపాళ మహదేవమణి అవధాన సంచాలనం చేశారు. నన్నయ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవధానం అంటే ఏకాగ్రత అని, అసమాన జ్ఞాపకశక్తి ఉంటేనే అవధానాలు చేయగలరని పేర్కొన్నారు. అసాధారణ ప్రతిభ చూపుతూ 60కి పైగా అవధానాలు చేసిన తాత సందీప్ శర్మను ఈ సందర్భంగా అభినందించారు, ఘనంగా సత్కరించారు. సీనియర్ పాత్రికేయులు వివిఎస్ కృష్ణకుమార్ సభా నిర్వహణ చేశారు. కోరుకుండు సుజాతాదేవి, శుభకోటి వీరయ్య శర్మ, కాళ్లకూరు సత్యశిరీష, కోసూరి చండీప్రియ, నోజళ్ల శ్రీనివాస్, ఎన్ఎల్డి భవాని, డాక్టర్ తలారి వాసు, డాక్టర్ ధూళిపాల అన్నపూర్ణ, డాక్టర్ మహేశ్వరి, తాత వరప్రసాద్, తాత విజయలక్ష్మి, జోరా శర్మ, బివి సుబ్రహ్మణ్యం, దువ్వూరు మల్లికార్జునరావు, బూడిద వీర్రాజు, గౌతమి స్కూల్ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసులో పడితే కుప్పస్వామి శాస్త్రి గారు లాంటి పెద్ద అడ్వకేట్స్ అందరికీ సలహా చెప్పి రాజ్యాన్ని నిలబెట్టిన మనిషి ఆయన, మాజీ సర్కార్ అని విజయనగరం మహారాణి గారికి ఆయన గురువు. ఆయన ప్రత్యేకంగా ధర్మశాస్త్రాల్లో విచారణ చేసి విజయనగర సామ్రాజ్యాన్ని నిలబెట్టిన మనిషి, అంత గొప్ప విద్వాంసులు ఆయన. విజయనగరంలో ఉండేవారు మహామహోపాధ్యాయ శాస్త్ర రత్నాకర కళాప్రపూర్ణ తాత సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తాత అనేసరికల్లా గురువుగారు జ్ఞాపకం వస్తారు. ఆయన రాసిన శ్లోకమే ఇది, తాత వంశాబ్ది అత్రిగోత్ర సమద్భూత తాత వంశాబ్ది చంద్రమాహ రాసుకున్నారు. అంతవరకు ఇనికి సరిపోదు. ఆ తర్వాత ఆయన తర్వాత వర్ధిస్తూ చివరికి మళ్ళీ రావాలి అని కూడా కోరుకుంటాం. విధుశేఖరులై భారతిక అధునాతన మూర్తులైన ఆచార్యులకు, ఎందుకంటే సన్నిధానం మహాసన్నిధానం వారు భారతీ తీర్థస్వామి వారు, సన్నిధానం వారు విధుశేఖర భారతీ స్వామి వారు, అందుకని ఇద్దరు రెండు నామాలు అందులో వస్తాయి. అలాగే విధుశేఖరుడు ఈశ్వరుడు, చంద్రమౌళీశ్వరుడు, అక్కడ ఉన్న తల్లి అమ్మవారు శారదాంబ. విధుశేఖరులై భారతిక అధునాతన మూర్తులైన ఆచార్యులకు నిధులై నిధులై అద్వైతమునకు అధిపతులై వెలుగునట్టి అధిపతులై వెలుగు గురుల కంజలులివియే. రాజమండ్రి కొంతమూరు షణ్ముఖపేటలో షష్ఠీ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమహేంద్రం కొంతమూరు అఫీషియల్ కాలనీ షణ్ముఖపీఠం శ్రీచక్ర సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. షణ్ముఖపీఠాధిపతి స్కందస్వామివారి ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరిగింది. మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. షణ్ముఖపీఠాధిపతి స్కందస్వామి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు, భక్త బృంద సభ్యులు సహాయ సహకారాలు అందించారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఎప్పటికప్పుడు భక్తులకు, ప్రజలకు అందజేస్తున్నటువంటి CCC ఛానల్ వారికి, అలాగే మాకు సహకరించినటువంటి పోలీస్ బృందం వారికి, పంచాయతీ వారికి, గ్రామ పెద్దలకు, భక్తులకు అందరికీ కూడా స్వామివారి తరఫున ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.
గోదావరి గట్టు శృంగేరి శారదాపీఠం శంకర మఠంలో దత్త మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టు శృంగేరి శారదాపీఠం శంకర మఠంలో దత్త మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ధర్మాధికారి మామిడిని శేషగిరిరావు గాయత్రి చెల్లాయమ్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. కొత్తపల్లి బార్లమల్లి కృష్ణ దంపతులు పూజలు చేశారు. అష్టనాగ సహిత వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్రామ్, రూరల్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మార్గాని భరత్రామ్ పండితులను సత్కరించారు. నెల రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి, ఓర్నాపతి కార్యక్రమానికి వాళ్ళు నన్ను కూడా ఆహ్వానించినందుకు నిజంగా చాలా చాలా ధన్యులని తెలియపరుస్తూ, మరి చండీ హోమంతో విజయరాజకృష్ణ దంపతులు అత్యక్కగా నిర్వహించారు. ఇందులో పాల్గొని చాలా ఆనందంగా ఉంటారు. లోక కళ్యాణార్థం ఇలాంటి కార్యక్రమాలు ఈ గోదావరి తీరాన్ని ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఇవి దంపతులు ఇద్దరిని కూడా అందరినీ అభినందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత చేసే శక్తిని మా దంపతులకి, మా దేవదేవి అన్నీ కూడా ఈ పౌర్ణమి మార్గశిర పౌర్ణమికి ఒక నెలలాడి పూర్తి చేసుకుంది. మరి వేద పండితులతో మేము ఈ పూజ క్రమం తప్పకుండా ప్రతిరోజు తీర్థప్రసాదాలు తీసుకుంటాం. ఇప్పుడు శ్రీచక్రార్తులతో మహాపూర్ణాటితో ఈ దత్తజయంతి మహోత్సవం పూర్తవుతుంది. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ శివాలయం వద్ద సమరతన సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి షణ్ముఖపీఠం స్కందస్వామీజీ, శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు, డాక్టర్ రవిరామ కిరణ్, బండ్లన శంకర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆధ్యాత్మిక అంశాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల సంఘటనా కార్యదర్శి కర్రీ శ్రీనివాస్, సుబ్బా సత్యనారాయణ, అందే మల్లేశ్వరరావు, గాలి పద్మశ్రీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? మన ఇంట్లో పుట్టినరోజు జరుగుతోంది, పెళ్లి రోజులు జరుగుతున్నాయి, శుభకార్యాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఆశీర్వదించడానికి కావలసిన అక్షింతల్ని మర్చిపోవటం వల్ల వీడు బయటకు వెళ్ళాక ఎవరేం చెప్పినా వింటూ ఉన్నాడు, ఎవరేం చేసినా చేస్తూ ఉన్నాడు. చివరికి మనం ఏమీ చెప్పకపోవటం వల్ల బయట వాళ్ళు ఏం చెప్పినా విని మనం చెప్పే మాట కూడా వింట మానేస్తున్నాం. రాజమహేంద్రవరం సిటీఆర్ఐ సుబ్రహ్మణ్య నగర్ పార్కులోని బుద్ధ విగ్రహం వద్ద మార్గశిర పౌర్ణమి కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం సిటీఆర్ఐ సుబ్రహ్మణ్య నగర్ పార్కులో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి బాబ్జీ స్వాగతం పలికారు. ఉపాసన కొంకి రమేష్ మార్గశిర పౌర్ణమి విశేషం తెలియజేశారు. సామ్రాట్ అశోకుని కుమార్తె సంఘమిత్ర శ్రీలంకకు బోధివృక్ష శేఖను తీసుకువెళ్లి అక్కడ ప్రతిష్ఠించిన రోజు మార్గశిర పౌర్ణమని, ఆమె అక్కడే ఉండిపోయి బౌద్ధమత విస్తరణకు కృషి చేశారని గుర్తు చేశారు. అందుకే మార్గశిర పౌర్ణమి రోజున సంఘమిత్ర రోజుగా పాటిస్తారని బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుబ్బారావు పేర్కొన్నారు. తొలుత అందరూ సామూహికంగా బుద్ధ వందనం చేశారు. ఏపీ ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ, బుద్ధుడు బోధించిన 10 పుణ్యకర్మల్లో కనీసం అందరూ 3 పుణ్యకర్మలను అయినా పాటిస్తే ఆదర్శ సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. విజయేంద్రనాథ్ అమెరికాలోని మోనాస్టీరులో జరిగే అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్, గౌతమ్, సోను, చోటు, రత్నం, మౌనిత, లిల్లీ, మేరీ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ 3 పాపకర్మలు, దేహంతో చేసేటువంటి పాపకర్మలు ఇవి చేయకూడదు. అలాగే వాక్కు ద్వారా 4 రకాలైన పాపకర్మలు ఉన్నాయి. మాట ద్వారా అబద్ధాలు ఆడటం ఒక పాపకర్మ, అలాగే పరుషంగా మాట్లాడటం విషయకర. రాజమండ్రిలో పలు చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక గౌతమిఘాట్లోని దత్తముక్తి క్షేత్రంలో అవధూత, దత్తపీఠం మైసూర్, అలాగే రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో హనుమద్ వ్రతం, దత్త జయంతి మహోత్సవాలు
అత్యంత ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, రుద్రహోమం, దత్తాత్రేయ స్వామివారికి సహస్రనామార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి శాఖ కమిటీ వారు మాట్లాడారు. ఈ రోజున శ్రీ దత్తముక్తేశ్వర స్వామివారికి 11 సార్లు అభిషేకము, తర్వాత విశేషించి ఈ రోజున తైలాభిషేకం జరిగింది. ఇది స్వామీజీ గారి ఆజ్ఞానుసారం చాలామంది భక్తులు ఇందులో విరివిగా పాల్గొని వారి యొక్క తైలాభిషేకాలను పూర్తిగా చేసుకుని సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున ఇదే సందర్భంలో స్వామీజీ గారి యొక్క ఆజ్ఞానుసారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతోంది. జనవరి 4 ప్రధాన అనగాష్టమి వ్రతం కూడా జరుగుతోంది మన క్షేత్రంలో. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని కూడా ప్రధాన అనగాష్టం అంటే దత్తాత్రేయ స్వామి వారు శ్రీ కార్తవీరాజునితో చేయించిన స్వయంగా చేయించిన వ్రతం. అందువల్ల మార్గశిర బహుళ అష్టమి నాడు అది జనవరి 4 వచ్చింది. కాబట్టి ఈ అన్న భక్తులు కూడా ఇక్కడ విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని అపారంగా పొందాలని మేము కోరుకుంటున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. రాజమహేంద్రవరం లింగంపేట కొత్త రోడ్లోని ఓంబే గృహాల వద్ద విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం మార్గశిర శుద్ధ పౌర్ణమి శుభ సందర్భంగా అమ్మవారికి అర్చనలు, కుంకుమ పూజలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు. అనంతరం ఉప్పురాజు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్బెళ్ల రమేష్, కాశీ విశ్వనాథం, గేదెల రామకృష్ణ, పడాల ప్రసాద్, శ్రీనివాస్, మణిరాజ్ కన్నా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బొమ్మూరులోని రాజవోల్ రోడ్లో దుర్గా మల్లేశ్వరి దేవాలయం దేవీ నవరాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకుని కుడిపూడి శ్రీనిబాబు, లక్ష్మీ దంపతులు కమిటీ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌజన్యాదేవి, పలివెల శ్రీను, లక్ష్మి, గార్లపట్టి గోపాల్, శీలం మోహన్, పలివెల స్వామి, కడలి మోహన్, బొక్కా రామ్కుమార్, కుడిపూడి హేమరాజేష్, కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్ కమ్యూనిటీ పారామెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో PMP 61 వ్యవస్థాపక దినోత్సవం రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్లో జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్లోని జిల్లా కార్యాలయం వద్ద సంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ ఆర్కే భరద్వాజ విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు తోరాట ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆనంద్ రోటరీ హాల్లో జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో డెల్టా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఆర్ నితిన్, డాక్టర్ సుమంత్, డాక్టర్ రామ్ గోపాల్ తేజ అధునాతన వైద్య విధానాలపై ప్రసంగించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో
పిఎంపీలు పాత్ర కీలకమని ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆర్ భాస్కర్ చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తోరాట ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్ల రాంబాబు, రాష్ట్ర గౌరవ సలహాదారు కోనా చిన్నారావు, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, జిల్లా ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, గౌరవ అధ్యక్షులు బుడ్డిగ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. ఈ భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమికంగా వైద్య సేవలు బిఎంపీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో ప్రముఖ హాస్పిటల్ డెల్టా హాస్పిటల్స్ వాళ్ళు మాకు వేళ నూతన వైద్య విధానాలపై అవగాహన కల్పించడానికి ముందుకు రావడం జరిగింది. వీరందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 61వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి నా తోటి ప్రతి ఒక్క వైద్య సోదరునికి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నేను సంవత్సరానికి 8,000 మంది మన రాష్ట్రంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ బయటకు వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యవస్థ మునుముందు ఉండకుండా ఉండాలి అంటే, అందరికీ క్వాలిఫైడ్ డాక్టర్స్ యొక్క సర్వీసెస్ అందించాలంటే, మరి ఇంతవరకు ఉన్నటువంటి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ గ్రామీణ వైద్యులందరికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏదో విధమైన ట్రైనింగ్ ఇవ్వడం, గత 429 జీవో ఏదైతుందో దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి శిక్షణనిచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినట్టయితే ఇక ముందు అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 60 సంవత్సరాలుగా పిఎంపీ అసోసియేషన్ చేపట్టినటువంటి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి విన్నవిస్తున్నాం. థ్యాంక్స్ టు అంటే అంత నమ్మకంతో ఉంటారు మీ గారు, ప్లస్ అలాగే మీకు క్లోజ్గా కూడా మీరు డిఫరెంట్గా మీరు జాగ్రత్త తీసుకొని మాస్క్ మళ్ళా కంపల్సరీ అన్నారు. మా మాటలు లేకుండా మాస్క్లు వేసుకుంటారని ఆశిస్తాను. తీసుకోవచ్చు జాగ్రత్తగా తీసుకోండి. లాస్ట్ 2 వేవ్స్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కూడా బిఎంపీస్ కూడా ఎక్స్పైర్ అయ్యి ఉన్నారు, అలాగే డాక్టర్స్ చేసిన కూడా ఎక్స్పైర్ అయ్యి ఉన్నారు. ఒకసారి ఎంతది బ్యాంక్ ఎక్స్పైర్ అయితే ఎంత బాధో మీ అందరికీ తెలుసు. తప్పలేదు, చాలా యాక్ట్ ఉండాలి మీ అందరికీ కోరుతూ ఈ డెల్ హాస్పిటల్కి అవకాశం ఇచ్చిన పిఎంపి అసోసియేషన్ వాళ్ళకి. రాజమండ్రి దానవాయిపేటలో ఉన్న సెయింట్ పీటర్స్ లోదరన్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అమరాన్ని తాకాయి. యేసుక్రీస్తు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ రాబర్ట్ విజయ్ కుమార్, సుజన్ పాల్ క్రిస్మస్ సందేశాన్ని ప్రత్యేకంగా అందించారు. హైదరాబాద్కు చెందిన దైవ వర్తమానికులు మృత్యుంజయ్, రాజమహేంద్రం ఎంపీ మార్గాను భరత్రాం ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించడం ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకేలా జరుగుతుండడం సంతోషకరమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలు, స్టార్లు, పుష్పాలతో అందంగా అలంకరించారు. అభివృద్ధి కూడా దేవుని కృపతో నా ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా చాలా సంతోషం. ఇదొకటే కాకుండా లాస్ట్ టైం కరోనా టైంలో కూడా సుమారుగా సెయింట్ పీటర్స్ చర్చ్ వారు 500,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం కూడా నిజంగా చాలా ఆనందదాయకం. ఇంకా దేవుని యొక్క సంపూర్ణ ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన, మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషునికి కూడా గొప్ప శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చే గొప్ప పండుగని మరొకసారి తెలియజేస్తూ మరి అవకాశాన్ని మరి కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు వరుసిన వందనాలు తెలియజేస్తూ, ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది పాస్టర్స్ అండ్ ది పీసీసీ హియర్,
ఐ విష్ ఎవ్రీబడి ఎ హ్యాపీ అండ్ ఎ బ్లెస్డ్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మా అనుమతులు లేకుండా మార్పులు చేర్పులు తరలింపు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘ నాయకులు హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయి రామారావు, గౌరవ అధ్యక్షుడు కెకే సంజీవరావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, నకా వెంకటరత్నం, కోన లాజర్లు మాట్లాడారు. దళిత సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్ల క్రితం ఏపీఎస్సీ ఉద్యోగుల సంఘ నాయకులు తమ జీతాల నుంచి డబ్బు ఖర్చు పెట్టి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఎల్వి ప్రసాద్ చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి పేరుతో విగ్రహాన్ని మార్చినా ప్రజలు నివాళులర్పించడానికి అవకాశం లేకుండా చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కెకే సంజీవరావు మాట్లాడుతూ సున్నితమైన ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ముందుకు రావాలని, అక్కడ ఏం చేస్తున్నారో తమకు వివరించి అప్పుడు అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. సానబోయిన రామారావు మాట్లాడుతూ అవగాహన లేని నాయకులు అధికారులు రాజమండ్రిలో ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని విమర్శించారు. తమ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద మార్పులు చేయాలని సానబోయిన రామారావు డిమాండ్ చేశారు. నక్కా వెంకటరత్నం, కోనా లాజర్, నరేంద్రనాథ్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. కమిషనర్ చేత క్షమాపణ చెప్పిస్తామని పేర్కొన్నారు. దాడిలాగా మేము భావిస్తూ ఆ విగ్రహాన్ని సుందరీకరణ చేసేటప్పుడు లేకుంటే మార్పులు చేర్పులు చేసేటప్పుడు దళిత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల అభిప్రాయాలని తీసుకుని అలాగనే వారి పర్యవేక్షణలో జరగాలనేసి మేము కోరుతూ నేటి రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇది మాకు పూర్తిగా వ్యతిరేకం కాబట్టి రాత్రి మేము దాన్ని కొంచెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాని చుట్టూ ధర్నా చేసి కమిషనర్ గారు రమ్మంటే రాకపోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇవాళ కమిషనర్ గారు పట్టుకున్నాకే రమ్మని ఏదో తగ్గించారట. అయితే మేము దానికి ముందే మేము నిర్ణయించుకున్నాము. ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు నిర్ణయించుకొని ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. దాని మీద ఇది ప్రెస్ మీట్ జరుగుతుంది. ఉప్పైపాలెం గ్రామ రామాలయం ఎదురుగా ఉన్న మినీ సత్యసాయి వాటర్ ట్యాంక్ నిర్వహణ గాలికి వదిలేశారు. కలుషితమైన నీటి వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఉప్పైపాలెం గ్రామం రామాలయం ఎదురుగా ఉన్న మినీ సత్యసాయి వాటర్ ట్యాంక్ నుంచి కొన్ని నెలలుగా త్రాగునీరు వృధాగా పోతోంది. అంతేకాకుండా ఇళ్ల మధ్యలో నీరు నిల్వ ఉండి బురద నీరుగా తయారై అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటోంది. ఈగలు, దోమలు తినే పదార్థాలపై వాలి అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. మినీ వాటర్ ట్యాంక్ లోపల నాచు కట్టి తోకపురుగులు కూడా కనిపిస్తున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం శూన్యమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.